అదే విధంగా హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి పోలీస్ వేకెన్సీస్ లో భర్తీ అవ్వడానికి ప్రీ రిక్రూట్మెంట్ కోచింగ్ తీసుకోవడానికి వచ్చినటువంటి యువతి యువకులు, డిస్టింగ్విష్డ్ ఇన్వైటీస్, గెస్ట్, మెంబర్స్ ఆఫ్ ద మీడియా, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈరోజు నార్త్ జోన్ ఏరియాలో ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ యువత అందరికీ కూడా చాలా శుభదినం. ఎందుకంటే నార్త్ జోన్ పోలీస్ అధికారులు, సిబ్బంది ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకొని హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి పోలీసు ఉద్యోగాలు భర్తీలో భాగంగా ఈరోజు దాదాపుగా 1248 మందిని సెలెక్ట్ చేసి యువతి యువకుల్ని ఈ ప్రీ కోచ్ రిక్రూట్మెంట్ కోచింగ్లో భాగస్వాములు చేయడం ద్వారా మీరందరూ కూడా సునాయాసంగా ఎలాంటి పైరవేలకి తావు లేకుండా మీ స్వశక్తితో మీరు కష్టపడి పనిచేస్తే 100% కానిస్టేబుల్ పోస్ట్కి, కానిస్టేబుల్ అధికారులుగా సెలెక్ట్ అవ్వడానికి ఒక మంచి గొప్ప అవకాశం మీకు వస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మీరందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుండి, బీద కుటుంబాల నుంచి వచ్చిన వారు, మీ మీ కుటుంబాల్లో ఒక గవర్నమెంట్ ఉద్యోగం అంటూ వస్తే ఆ కుటుంబం ఇప్పుడే డీసీపీ గారు చెప్పినట్లుగా 3 తరాలకు అది ఒక వెలుగునిస్తుంది, ఆ కుటుంబంలో ఉన్నవారందరికీ కూడా ఒక మార్గదర్శకంగా ఉంటుంది, కుటుంబంలో ఉన్న మిగతా అందరికీ కూడా అది ఒక ఆదర్శంగా ఉండి మిగతా వారందరినీ కూడా మోటివేట్ చేసి ఇటు కుటుంబాలు అటు వ్యక్తులు అందరూ కూడా ఒక స్టేబుల్ లైఫ్, ఒక క్వాలిటీ లైఫ్, ఒక మంచి డిగ్నిఫైడ్ జీవనం గడపడానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మీకు మనవి చేస్తూ, అయితే ఇలాంటి ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లాంటి కోచింగ్స్ వచ్చినప్పుడు వాటిని అవకాశంగా తీసుకొని ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని కష్టపడి ఇక్కడ మీకు ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ట్రైనర్స్ వారితో మంచిగా ఇంటరాక్ట్ అయ్యి, ఇప్పుడే మురళీధరన్ గారు చెప్పినట్లుగా మీకు ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా అండర్స్టాండ్ కాకపోతే వాటిని వెంటనే మనం అక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రక్టర్స్, టీచర్స్ ద్వారా వాటిని మళ్ళీ క్లారిఫై చేసుకొని మీరు సబ్జెక్ట్లో ప్రావీణ్యతను సంపాదించి, అట్లాగే ఫిజికల్ ఫిట్నెస్లో కూడా ప్రావీణ్యతను సంపాదించి మీరు కష్టపడి హార్డ్ వర్క్ చేసినట్లయితే 100% మీకు సెలెక్షన్ వస్తుందనేటువంటి నమ్మకం నాకుంది. అయితే జీవితంలో ఏది సాధించాలన్నా ఇప్పుడే మనకి ఒక మోటివేటర్ చెప్పినట్లుగా
మనం ఏది సాధించాలన్నా మనకు మంచి హ్యాబిట్స్ ఉండాలి. మంచి హ్యాబిట్స్ మన జీవితంలో అలవాటు చేసుకుంటే మనకు మంచి వాల్యూస్ వస్తాయి. మనకు మంచి వాల్యూస్ ఉంటే జీవితంలో ఎన్నో మెట్లను అధిగమించవచ్చు, ఎన్నో శిఖరాగ్రాలను మనం చేరుకోవచ్చు, మంచి ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. జీవితం అంతా కూడా సంతోషంగా హ్యాపీగా మనం గడపవచ్చు. అయితే ఈ వాల్యూస్ ఈ హ్యాబిట్స్ ఫామ్ అవ్వడానికి మనం ఒక చిన్న ఇనిషియేటివ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ప్రతి ఒక్కళ్ళం కూడా మన జీవితంలో కష్టపడి ఏదైనా నేర్చుకోవడం కానీ పనిచేయడం కానీ అనేటటువంటి తపన మనలో ఉంటే తప్పనిసరిగా మనం ఏదైనా సాధించగలుగుతాం. అయితే మనం ఒక వీ కెన్ టేక్ ఏ హార్స్ టు ఏ పాండ్, మనం ఒక గుర్రాన్ని నీటి దగ్గరికి తీసుకెళ్ళొచ్చు, కానీ ఆ గుర్రము నీళ్లు తాగుతుందా లేదా అనేది దాన్ని మనం బలవంతం చేయలేము. అట్లాగే ఆ నీళ్లు తాగాలనేటువంటి ఒక తపన దానికి ఉన్నప్పుడు నీళ్లు తాగుతుందే తప్ప మనం అక్కడికి ఆ వాటర్ సోర్స్ దగ్గరికి తీసుకెళ్ళాం కాబట్టి అది నీరు తాగుతుంది అని ఆశించడం చాలా పొరపాటు. వీ కెన్ టేక్ ఏ హార్స్ టు ఏ పాండ్ బట్ వీ కాంట్ మేక్ ఇట్ టు డ్రింక్. అదేవిధంగా మనం ఇప్పుడు ఈ కోచింగ్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ అందరూ కూడా ఈ భాగ్యకిరణ్ గారి ఆధ్వర్యంలో, అట్లాగే మంచి మంచి ఫిజికల్ డైరెక్టర్సు వారి యొక్క ఆధ్వర్యంలో ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చేటువంటి టీచర్సు మనకి చాలామంది హైదరాబాద్లో ఒలింపిక్ యూనో అథ్లెట్స్ ఉన్నారు, ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. వాళ్ళంతా కూడా కొన్ని సంవత్సరాలుగా గత 20 సంవత్సరాలుగా ఒక సేవా నిరతితోటి ఎలాంటి ఫీజు కూడా తీసుకోకుండా మంచి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, ఫిజికల్ ట్రైనింగ్. అయితే వాళ్ళంతా కూడా మీలో భాగస్వాములు అవుతారు. అయితే అంత ప్రావీణ్యత కలిగినటువంటి ట్రైనర్స్, అట్లాగే భాగ్యకిరణ్ ట్రైనింగ్లో ఉన్నటువంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్న ట్రైనర్స్ అందరూ కూడా మనకి మంగళ హార్ట్లో లాస్ట్ టైం ట్రైనింగ్ ఇచ్చినప్పుడు దాదాపుగా 340 మంది ఒకటే కోచింగ్ సెంటర్ నుంచి, అంటే మనం ఇచ్చినటువంటి ప్రీ కోచింగ్ సెంటర్ నుంచి, ఆ ఏరియా నుంచి, మంగళ హార్ట్ ఏరియా నుంచి సెలెక్ట్ అవ్వడం అనేది అక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ ఇన్స్పెక్టర్కి, అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్స్, స్టాఫ్ వారందరూ, వాళ్ళ డీసీపీ వెంకటేశ్వరరావు, అట్లాగే వాళ్ళ ఏసీపీ గోషామహల్, వారందరూ కూడా కంటిన్యూస్గా ఇన్వాల్వ్ అయ్యి ఒక పథకం ప్రకారం ఒక ప్లాన్డ్ అప్రోచ్లో ఆ ట్రైనింగ్ను ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని ప్రతిరోజు కూడా ఆన్ డే టు డే బేసిస్ మోటివేట్ చేసి, ఎప్పుడైనా ఎవరైనా ఒకరోజు యాబ్సెంట్ అయితే మళ్ళీ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి, ఆ క్యాండిడేట్స్తో మాట్లాడి, ఆ అభ్యర్థుల దగ్గరికి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేసి తీసుకొచ్చి ఆ విధంగా మళ్ళీ మళ్ళీ వాళ్ళని దాంట్లో ఇన్వాల్వ్ చేయడం ద్వారా, మధ్య మధ్యలో మోటివేషనల్ స్పీకర్స్ని తెచ్చి, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని తెచ్చి వారందరినీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఈరోజు ఆ ట్రైనింగ్ అక్కడ నేను సక్సెస్ అయింది అని చెప్పేసి ప్రగాఢంగా నమ్ముతున్నాను. అదేవిధంగా మనం ఇక్కడ నార్త్ జోన్లో చేస్తున్నటువంటి ట్రైనింగ్ కూడా సక్సెస్ అవ్వాలి అంటే దానికి మనము ఈ నార్త్ జోన్ పోలీస్ అధికారులు ఒక తపనతో దాన్ని తీసుకెళ్ళాలి. ఈరోజు 1248 మంది మనం ట్రైనింగ్ ఇస్తే దాంట్లో 100% అందరూ సెలెక్ట్ అవ్వాలంటే ఒక తపనతోటి మనం ముందుకెళ్ళాలి. అది వెళ్ళాలి అంటే ప్రతిరోజు కూడా ట్రైనింగ్ని రివ్యూ చేయాలి. అది ఎలా జరుగుతుంది, అనుకున్నటువంటి డైరెక్షన్లో పోతుందా లేదా, మన లక్ష్యాలను సాధించే డైరెక్షన్లో మనకి అక్కడ ట్రైనింగ్ జరుగుతుందా లేదా, అక్కడ అభ్యర్థులు వాళ్ళు క్లాస్లో చెప్పినటువంటి విషయాల్ని వాళ్ళు అబ్జర్వ్ చేసుకోగలుగుతున్నారా లేదా, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి. పీరియాడిక్గా ట్రైనింగ్లో టెస్టులు పెట్టడం, కోచింగ్లో మనకి 1 వీక్ వీక్లీ టెస్ట్, డైలీ టెస్ట్, మంత్లీ టెస్ట్, అవన్నీ కూడా పెట్టి రివ్యూ చేసి ఎవరు వెనకబడ్డారు, ఎవరు ముందున్నారు, ఎవరు ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు, ఎవరు తీసుకోవట్లేదు, ఎవరికి మోటివేషనల్ క్లాసెస్ కావాలి, ఎవరికి పర్సనల్ టచ్ అవసరము, ఇట్లాంటిది రివ్యూ చేస్తూ 360 డిగ్రీస్ దాన్ని మనం ఈ ట్రైనింగ్లో ఉన్నటువంటి గ్యాప్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి ముందుకు వెళ్ళినట్లయితే ప్రతి అభ్యర్థి కూడా, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి క్యాండిడేటు, ప్రతి విద్యార్థిని, విద్యార్థి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సెలెక్ట్ అయ్యేటటువంటి కెపాసిటీ మీలో ఉంది. కాబట్టి ఇటు ట్రైనర్సు, ఇటు ఫెసిలిటేటర్సు, నార్త్ జోన్ పోలీస్ అధికారులు, అట్లాగే అభ్యర్థులు, మీరందరూ కూడా స్టేక్ హోల్డర్స్గా దీన్ని మనం 100% సక్సెస్ రేట్ వచ్చే విధంగా చేయడానికి మీరు కృషి చేయాలి అని చెప్పేసి నేను కోరుతున్నాను. అయితే
ఇది ఎంతవరకు మనం సక్సెస్ అవుతాం అనేది ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల మీద, లేడీస్ అండ్ జెంటిల్మెన్ పైన ఆధారపడింది. కాబట్టి మీరు ఎంత తపనతో దీనికి కష్టపడి నేర్చుకుంటారు, ఎంత ఉత్సాహంతో ఈరోజు మనం ఎప్పుడైనా కానీ బిగినింగ్లో మనం చాలా మోటివేటెడ్గా ఉంటాం, ఆరంభంలో చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది, చాలా ఎలాగైనా సాధించాలని ఉంటుంది. కానీ అదే మోటివేషను కోచింగ్ అయిపోయిన లాస్ట్ డే వరకు, ఎగ్జామ్ రాసే వరకు, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లు అటెండ్ అయ్యే వరకు అదే మోటివేషన్ తోటి మనం ముందుకు వెళ్ళాలి. ఈ 1248 మెంబర్స్ అప్పుడే మనలో ఆ జీలు, ఆ మోటివేషను, కమిట్మెంటు, ఆ ఫైర్ ఫైర్ ఫ్రమ్ ద బెల్లీ అది వస్తుంది అన్నట్లు. అప్పుడు ఆ యొక్క ఆ స్పీడు డెఫినెట్గా మనని ఆ గమ్యానికి చేరుకునేట్లుగా చేస్తుంది. కాబట్టి మీరు ఈ ఒక్కరోజుకి మోటివేట్ అయితే సరిపోదు. ఈ కోచింగ్ కంప్లీట్ అయ్యేంతవరకు, అట్లాగే ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేంతవరకు ప్రతి ఒక్కరు కూడా మోటివేటెడ్గా ఉండాలి. మీకు ఏదైనా కష్ట నష్టాలు, ఏదైనా డిఫికల్టీస్ అరైజ్ అయితే ఇక్కడ ఉన్నటువంటి మీ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్స్, అట్లాగే ట్రైనర్స్, అట్లాగే మీ డీసీపీ గారు, ఏసీపీస్ వీరందరి సహాయం తీసుకోండి. బట్ అవర్ అబ్జెక్టివ్ ఈజ్ దట్ ఆల్ ఆఫ్ యూ మస్ట్ గెట్ సెలెక్టెడ్. మీ ఇన్ఫర్మేషన్ కొరకు హైదరాబాద్ సిటీలో 5,000 పోలీస్ కానిస్టేబుల్ పోస్ట్ ఖాళీగా ఉన్నవి. వాటి అందరికీ కూడా ఇప్పుడు నోటిఫికేషన్ రాబోతున్నది, 5,000 పోస్ట్ షార్ట్లీ ఆ రిక్రూట్మెంట్ స్పెషల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా హైదరాబాద్ సిటీకి గవర్నమెంట్ ఇవ్వబోతున్నది. అయితే ఈ గవర్నమెంట్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజల భద్రత కొరకు, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఒక సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థగా ఉండాలి, ప్రజల భాగస్వామ్యంతో ముందుకు వెళ్ళాలి, హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా మారాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసింగ్ కూడా గ్లోబల్ స్టాండర్డ్స్ రీచ్ అవ్వాలి అని చెప్పి ఇక్కడ దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రభుత్వం ఎన్నో వనరులు ఇవ్వడమే కాకుండా, టెక్నాలజీని సమకూర్చడమే కాకుండా, రిక్రూట్మెంటు, కొత్త పోస్టులు శాంక్షన్ చేయడం, పోస్టులలో దాదాపుగా 33% మహిళలకు కేటాయించడం కూడా మనం చాలా సంతోషించాల్సిన విషయం. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ పోలీసులో మనకిప్పుడు మహిళలలో సమాజంలో 50% పాపులేషన్ ఉమెన్ ఉన్నారు కాబట్టి, పోలీసులో సివిల్ పోలీసులో కూడా 33% పోలీసులు ఉమెన్ ఉండాలి అని చెప్పేసి నిర్ణయించి మనము 33% రిజర్వేషన్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఈ విధంగా మనం చూసినట్లయితే సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అట్టడుగున వర్గాల వారికి, ఏ ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేని వారికి, ఎవరు సహాయం చేసేవారు లేరనుకున్నప్పుడు పోలీసు వ్యవస్థ ఉన్నది, మేము తప్పనిసరిగా మీకు సహాయం చేస్తాం అనేటువంటి నమ్మకాన్ని ఒక దేవుడు ఎట్లాగైతే బీదవాళ్ళు, ఎలాంటి తమ మన అనేటటువంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళు ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి ఎలాగైతే ప్రార్థిస్తారో ఆదుకోవాలని చెప్పి, అదేవిధంగా హైదరాబాద్ సిటీలో ఉన్న ప్రతి సిటిజను ఎప్పుడైనా ఏదైనా సమస్య ఉంటే 100% మేము ఉన్నాం అనేటువంటి ఒక నమ్మకాన్ని ఈ పోలీసు వ్యవస్థ ఇవ్వాలి అని చెప్పి ఈ పోలీసు వ్యవస్థలో అనేక రకాలైన మార్పులు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మీరందరూ కూడా యువతి యువకులు ఈ హైదరాబాద్ సిటీ పోలీసులో జాయిన్ అవ్వడానికి ముందుకు వస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను, నేను ఎంతో సంతోషపడుతున్నాను. అయితే మనకి ఈ 5,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. ఇన్ని పోస్టులు ఒకటేసారి రావడం ఎప్పుడు కూడా వీలయ్యేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ టైమే మీరు ఫస్ట్ టైం ది బెస్ట్ ఎఫర్ట్ చేసినట్లయితే మీరు 100% సెలెక్ట్ అవుతారు కాబట్టి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా తొందరగానే రాబోతుంది. కాబట్టి మీరు 100% మీ ఎఫర్ట్ పెట్టి మీరందరూ కూడా మంచి ప్రావీణ్యతను సంపాదించి మీరు ఎగ్జామినేషన్లో మంచి మెరిటోరియస్ క్యాండిడేట్స్గా ముందుకొచ్చి అందరూ సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటూ. ఆన్లైన్ సర్వీస్ కే లియే కహీ ఔర్ జానే సే పెహలే ఏక్ దఫా న్యూ రోజ్ ఎంటర్ప్రైజెస్ చలే ఆయే జహాం బడీ హీ ఉమ్దగీ ఔర్ తేజ్ రఫ్తారీ సే సభీ ఆన్లైన్ సర్వీసెస్ అంజామ్ దియే జాతే హై. ఆధార్ కార్డ్ మే కరెక్షన్ కర్వానా హో, వోటర్ ఐడి కార్డ్ నయా బన్వానా హో యా కరెక్షన్ కర్వానా హో, పాస్పోర్ట్ నయా బన్వానా హో యా కరెక్షన్ కర్వానా హో, పాన్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్ యా కాస్ట్ సర్టిఫికేట్ బన్వాయే, బ్యాంక్ అకౌంట్ ఖోలియే,
गवर्नमेंट इम्प्लॉयज और पेंशनर्स के लिए हेल्थ कार्ड भी यहाँ बनाए जाते हैं। स्टेट गवर्नमेंट और सेंट्रल गवर्नमेंट की स्कॉलरशिप के फॉर्म और शादी मुबारक स्कीम के फॉर्म भी ऑनलाइन सबमिट किए जाते हैं। इसके अलावा कलर जीरोक्स, ब्लैक एंड व्हाइट जीरोक्स, प्रिंट आउट और स्कैनिंग वगैरह इंतहाई वाजिबी दामों में। ऑनलाइन से मुतालिक आपके किसी भी मसले का एक ही हल, न्यू रोज इंटरप्राइजेस, फलकनुमा रायतू बाजार के बाजू की गली में, 9030127804, न्यू रोज इंटरप्राइजेस।